ప్రఖ్యాత వైద్యుడు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. నెల రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కాకర్ల సుబ్బారావు ఈ ఉదయం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో అమెరికాను కాదనుకుని జన్మభూమికి వచ్చిన సుబ్బారావు వైద్య రంగంలో విశేష సేవలందించారు. ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకెళ్లారు. హైదరాబాద్లోని నిమ్స్ ను కార్పొరేట్ ఆసుపత్రులకే నమూనాగా తీర్చిదిద్దారు. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన తప్పకుండా సాధించగలను అనే నమ్మకం, అందుకోసం ఎంతకైనా తెగించే ధైర్యం, ఆటంకాలెదురైన ఒక్కవోని ఆత్మవిశ్వాసం, అవాంతరాలడ్డుపడిన సడలని కార్యదీక్ష, సొంత లాభం కొంత మానుకొని సమాజ సేవకు పాటుపడాలన్న నిస్వార్థ గుణం, ఇవే ఆయన్ను ఒక సామాన్య వ్యక్తి నుంచి అత్యున్నత కీర్తి శిఖరాలకు చేర్చాయి. తెలుగు జాతి గర్వించే వైద్య శిఖామణిగా తీర్చిదిద్దాయి. అసమాన మానవతా మూర్తిగా నిలబెట్టాయి. ఇంజనీర్ కావాలనుకుని అనుకోకుండా వైద్య విద్యలో చేరి వచ్చిన అవకాశాన్నే మనస్ఫూర్తిగా ఇష్టపడి నిరంతరం దానిమీదే దృష్టి నిలిపి అదే తన లోకంగా భావించి తదేక దీక్షతో MBBS పూర్తి చేశారు. అంతటితోనే ఆగిపోలేదు. పై చదువులకు అమెరికాకు వెళ్లి రేడియాలజీ నిపుణుడిగాను ఎదిగారు. జన్మభూమి మీద మమకారంతో తెలుగు నేలకు తిరిగి వచ్చి సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిని అత్యున్నత స్థాయి వైద్య సంస్థగానే కాదు ఒక వైద్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ ఆసుపత్రులకే నమూనాగా మలిచారు. సామాన్యుల చెంతకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని తీసుకొచ్చారు. అంతర్జాతీయ వైద్య విలువలతో కూడిన నిమ్స్ గా అభివృద్ధి చేసి తెలుగు నేలకు అద్భుత బహుమతినందించిన ఆయనే పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోట్లు చుట్టూ తిరిగేవారు. ఆ ఇంగ్లీష్ చదవలేక చాలా బాధపడేవారు అన్నమాట. అందువల్ల విద్య అందరికీ కావాలని కోరుకునేవారు. అయితే మా పెద్దన్నగారికి విద్య మీద ఆసక్తి లేదు, వ్యవసాయం. రెండో అన్నగారిని కూడా చదివించారు. చదివిస్తే ఆయన ఎందుకు మా నాన్న 50 రూపాయలు పెట్టి ట్యూషన్ ఫీజు పెట్టాం, 50 రూపాయలు పెడితే మంచి గెత్త వచ్చేది కదా అని ఆ దృష్టితో ఉండి చదువు మానేశారు. మూడో అన్నగారు 10వ తరగతి వరకు చదివారు. గారి మరి 2 సార్లు తప్పడంతో మా నాన్నగారు ఇంక వద్దని మానేశారు. ఇక నేను ఒక్కడనే మరి కొంచెం శ్రద్ధగా చదివి వాళ్ళ ప్రోద్భవం వల్ల హై స్కూల్, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాను. జనవరి 25, 1925 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా పెదముత్తేవి గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కాకర్ల సుబ్బారావు అధునాతన వైద్య చికిత్సలను పరిచయం చేసిన ధన్యజీవి. తండ్రి 4వ తరగతి వరకే చదివిన భారతం, భాగవతం అనర్గళంగా చదివేవారు. అప్పట్లో వాళ్ల ఊరిలో పాఠశాల లేదు. దీంతో ఆయన తమ ఇంటి వరండాలోనే పాఠశాలను ఏర్పాటు చేయించారు. సుబ్బారావు ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అందులోనే ఆరంభమైంది. 7వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. నిజాయితీ, నమ్రత, క్రమశిక్షణ, సమాజం, దేశం పట్ల భక్తి, కర్తవ్యం వంటి సుగుణాలు అక్కడే అలవడ్డాయి. అనంతరం పెద్దముత్తేవికి 8 మైళ్ల దూరంలో చల్లపల్లిలోని ఎస్ఆర్ పాఠశాలలో చేర్పించాలని భావించారు తండ్రి. మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలో జాతి యావత్తూ ఒక్కటై పోరాడుతున్న రోజులవి. ఆ ప్రభావం సుబ్బారావు మీద కూడా పడింది. గాంధీజీ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం ఏర్పడింది. అలాగే జయప్రకాష్ నారాయణ అంటే కూడా చాలా ఇష్టపడేవారు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాక మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో చేరి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో గాంధీజీ ఎప్పుడు ఎక్కడ సత్యాగ్రహం చేసినా, ఉపవాస దీక్ష చేపట్టినా సుబ్బారావు ఇక్కడ కూడా సత్యాగ్రహం చేసేవాడు.
జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనే చాలామంది నేతల్ని ఆయన స్వయంగా కలుసుకున్నారు కూడా. వారి జీవితగాథల్ని విరివిగా చదివేవారు. ఆ స్ఫూర్తితో దేశానికి సేవ చెయ్యాలి అని ఆ వయసులోనే సంకల్పించుకున్నారు. కాకర్ల సుబ్బారావు ఇంజనీర్ కాబోయి డాక్టర్ అయ్యాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వైద్య శాస్త్రాన్ని చదవాలని ఏ కోశానా అనుకోనేలేదు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఎంబీబీఎస్ 6 ఏళ్ళు చదవాలి, అదెప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, దానికన్నా ఇంజనీరింగ్ మేలని చెబుతుండేవారు. సుబ్బారావుకు కూడా లెక్కల్లో మంచి మార్కులు వస్తుండేవి. దీంతో హిందూ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా ఇంజనీరింగ్కి దరఖాస్తు చేశాడు. అయితే అదే సంవత్సరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడంతో సీటు రాలేదు. దీంతో నిరాశ చెందిన సుబ్బారావు అప్పటికే తెప్పించి పెట్టుకున్న ఎంబీబీఎస్కి దరఖాస్తు పూర్తి చేసి యథాలాపంగా పంపించాడు. దాని గురించి మరచిపోయాడు కూడా. అప్పట్లో ఉమ్మడి ప్రవేశాలు మద్రాసులో జరుగుతుండేవి. ఒకరోజు సీటు వచ్చిందని ఒక స్నేహితుడు కబురు పెట్టాడు. ఇంట్లో చెబితే కాదంటారనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండానే స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని విశాఖపట్నం వెళ్లాడు. 400 రూపాయల ఫీజు కట్టేసి మెడిసిన్లో చేరాడు. పూర్తి ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను 2కి అప్లై చేశాను. 1 అమెరికాకి వెళ్ళటానికి, 2 ఆర్మీలో చేరటానికి. ఆర్మీలో చేరాలంటే నాకు చిన్నప్పుడు చెవిలో చీవు ఉండేది, అందువల్ల క్రానిక్ ఓటైటిస్ మీడియా అని వాళ్ళు మెడికల్గా అన్ఫిట్ అన్నారు. ఆ ఇయర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అప్లికేషన్ కోసం పంపించింది ఇండియన్ డాక్టర్స్ని. అక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, రెసిడెన్సీకి మీరంతా అప్లై చేయాలని. నేను రేడియాలజీ, డెర్మటాలజీ ఈ 2కి ఎవరు వెళ్ళరు కదా, నాకు వస్తుందనే ఉద్దేశంతో అప్లై చేశాను. నాకు రేడియాలజీలో వచ్చింది. ఆ విధంగా రేడియాలజీకి వెళ్ళాను అన్నమాట. అలా యాదృచ్ఛికంగానే 1944 ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరిన కాకర్ల 1950 ఎంబీబీఎస్ పూర్తి చేశారు. విశాఖపట్నం కేజీ హాస్పిటల్లో 1 ఏడాది ఇంటర్న్షిప్ చేశాక భారత వైద్య సంఘం స్కాలర్షిప్ మీద పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నారు. డెర్మటాలజీ, రేడియాలజీ 2 దరఖాస్తు చేసుకోగా రేడియాలజీకి స్కాలర్షిప్ దొరికింది. అలా ఆయన 1951 తొలిసారి అమెరికాలో అడుగుపెట్టారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి పెద్ద పెద్ద సంస్థల్లో చేరాలని కలలుగన్న ఆయనకు చిన్నపాటి ఆసుపత్రిలో అవకాశం లభించింది. ఇదాయనకు చాలా నిరాశ కలిగించింది. కానీ అధైర్యపడలేదు. వచ్చిన అవకాశాన్నే ఇష్టంగా మలుచుకున్నారు. రాత్రిపూట టెక్నీషియన్గా పనిచేస్తూనే న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ సమయంలో రేడియాలజీ విద్యార్థులకు ఒక పోటీ పరీక్ష పెట్టారు. అందులో సుబ్బారావు 2వ స్థానం సంపాదించుకోవడంతో న్యూయార్క్ విశ్వవిద్యాలయం రెసిడెంట్ డాక్టర్గా పనిచేయాలని ఆహ్వానించింది. అలా బెల్లియో ఆసుపత్రిలో చేరిన ఆయనకు అక్కడ కూడా చాలా ప్రోత్సాహం లభించింది. మరో 3 ఏళ్ల తరువాత అమెరికన్ బోర్డు పరీక్షలో రేడియాలజీ విభాగంలోనూ ఉత్తీర్ణులయ్యారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీలో ఫెలోషిప్ కూడా పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశము లభించింది. అయితే అవసరమైన వలసపత్రాలు లేకపోవడంతో అది కాస్త చేజారింది. ఆ సమయంలోనే భార్యను అమెరికాకు తీసుకొచ్చారు. మరో 7 పాటు ఫెలోషిప్ చేశారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడికొచ్చాక ఏం చెయ్యాలి, ఇదే ప్రశ్న ఆయన మనసులో మెదిలేది. అప్పటికే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అమెరికాలో ఆయన్ని ఇంటర్వ్యూ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక చేశారు. నిజానికి ఆ ధైర్యంతోనే ఆయన భారత్కొచ్చారు. అయితే తీరా ఇక్కడికొచ్చాక ప్రభుత్వం మారిపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలా, ప్రభుత్వోద్యోగం వెతుక్కోవాలా, లేక అమెరికాకు తిరిగి వెళ్లేందుకు వలస పత్రాలు సిద్ధం చేసుకోవాలా అని రకరకాలుగా ఆలోచించారు కాకర్ల. కాని ఆయన మనసు మూలల్లో ఎక్కడో విద్యా నేపథ్యం గల వైద్య సంస్థలో చేరాలనే కోరిక గట్టిగా ఉండేది. 20 యూనివర్సిటీలకు టెలిగ్రామ్ ద్వారా వివరాలు పంపించారు. కాని అమెరికాలో చేసిన ఎంఎస్కి గుర్తింపు లేదని అవి తిరస్కరించాయి. దీంతో సొంత ప్రాక్టీస్ పెట్టుకోవాలని 1956 స్నేహితులతో కలిసి హైదరాబాద్కొచ్చారు. ఇండియాకి వచ్చేటప్పటికి నాకు అప్పటికే ఎంఎస్ ఉన్నది, డిప్లొమాట్ ఆఫ్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ రేడియాలజీ ఉన్నది,
ఫెలోషిప్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ఉన్నది. అందువల్ల ఒక 20 యూనివర్సిటీస్కి టెలిగ్రామ్, ఆ రోజులో టెలిగ్రామ్సే ఇచ్చాను. అంతా ఎంఎస్ నాట్ రికగ్నైజ్డ్, అమెరికన్ బోర్డ్ ఆఫ్ రేడియాలజీ నాట్ రికగ్నైజ్డ్, సో యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అపాయింట్మెంట్ అని వచ్చింది. అంతటితో నేను ఇక ప్రైవేట్ ప్రాక్టీస్ పెడదామని మా ఫ్రెండ్స్తో కలిపి హైదరాబాద్ వచ్చాం. అప్పుడే మెదీ నవాజ్ జంగ్ ఉండేవాడు హెల్త్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే, ఆయన ఆనరీగా 1 రూపీ పర్ మంత్ ఉస్మానియా హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు మార్చ్లో, ఫిబ్రవరి మార్చ్లో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ వెళ్తే అప్లై చేస్తే అందులో సీట్ వచ్చింది. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీగా జాయిన్ అయ్యాను ఉస్మానియా హాస్పిటల్లోనే. సుబ్బారావు 5 ఏళ్లలోనే ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. చీఫ్ రేడియాలజిస్టుగాను పనిచేశారు. మొత్తం 14 ఏళ్ల పాటు ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో డిఎంఆర్డి, ఎండి రేడియాలజీ వంటి కోర్సులు ఆయన పట్టుబట్టడం వల్లనే ఆరంభమయ్యాయి. దూరదృష్టి, అసమాన ప్రతిభా సంపత్తితో వైద్య రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న కాకర్ల జీవితంలో అనూహ్య ఘటన ఎదురయ్యింది. అది 1969. తొలిదశ తెలంగాణోద్యమం ఉద్ధృతంగా సాగుతోన్న రోజులు. నగర శివార్లోని షేక్పేటలోని ఆయన అత్తామామల ద్రాక్ష తోటను ఉద్యమకారులు పూర్తిగా నరికేశారు, ఇంటిని తగులబెట్టారు. ఇది ఆయన మనసులో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ఫెడరల్ లైసెన్సియేట్ ఎగ్జామినేషన్తో పాటు ఎఫ్ఆర్సీఆర్ కూడా పూర్తి చేశారు. వృత్తిపరంగానే కాదు, సాంస్కృతిక వ్యవహారాల్లోనూ కాకర్ల చురుగ్గా ఉండేవారు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అమెరికా పర్యటన కాకర్ల జీవితాన్ని మరో మలుపు తిప్పింది. జన్మభూమికి సేవ చేయడానికి ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్కు తిరిగి రావాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేయడం కాకర్లను ఆలోచింపజేసింది. న్యూయార్క్లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైద్య కళాశాలకు చెందిన మాంటిఫియర్ ఆసుపత్రిలో రేడియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సుబ్బారావు మాతృభూమికి సేవ చెయ్యాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ వెళ్లిపోయారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి అమెరికాకు వెళ్లి సుబ్బారావుతో సుదీర్ఘంగా చర్చించి తిరిగి మాతృదేశానికి వచ్చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆయన అమెరికాలో ఉంటే బోల్డ్ అంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ జన్మభూమి మీదనే మమకారాన్ని చూపించారు. ఇండియా నుంచి ఎన్టీఆర్ గారు వచ్చారు, ఆపరేషన్ కానీ వచ్చారు. ఏమిటి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, మన దేశం రండి, మన రాష్ట్రం రండి, నేను అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. ఇక ఆ విధంగా వస్తే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఆయన పొలిటికల్ స్థితి బాగాలేదు అని నేను తిరిగి వెళ్ళిపోయాను. మళ్ళీ నా మరు సంవత్సరం హెల్త్ మినిస్టర్ గారు, కోటేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ వచ్చి ఒక రాత్రి అంతా నాతో కూర్చుని మీరు ఎట్లాగైనా రావాలి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్లో ఏమీ కాలేదు. ఈలోగా నేను వెళ్ళాలని ప్రయాణం కట్టి టికెట్ అయ్యి కొన్నాను. కంటే ఎయిర్పోర్ట్కి ఆర్డర్స్ వచ్చినాయి, మీ హాస్పిటల్ ఇచ్చేసామని. చివరికి డిసైడ్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేద్దామని, ఆయనకి మాట ఇచ్చాను. అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన వైద్యాన్ని రోగులకు అందించాలన్న ఒకే ఒక్క సంకల్పంతో 60 ఏళ్ల వయసులోనూ అదే అకుంఠిత దీక్షతో దూసుకుపోయారు కాకర్ల. నిమ్స్ని అత్యున్నత స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి ఓ మచ్చు తునక. ఈ విజయం ఆయనకు అంత సులభంగా లభించలేదు. అమెరికా సంస్కృతికి ఇక్కడి సంస్కృతికి చాలా తేడా ఉంది. అక్కడ సమయానికి చాలా ప్రాధాన్యతనిస్తారు, కానీ ఇక్కడ అధికారులు ఇచ్చిన సమయానికి అందుబాటులో ఉండేవారు కాదు. ఇలాంటి సాధక బాధకాలెన్నింటినో భరించారు. సాధారణ ఆసుపత్రిగా ఉన్న నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ని విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్లారు. సామాన్యుడికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకే ఒక నమూనాగా అధునాతన హంగులు గల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. నిమ్స్ని కార్పొరేట్ సంస్థగా కాదు, నిమ్స్ని చూసి
కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. అప్పుడు కార్పొరేట్ సంస్థ లేవు. నిమ్స్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అని అనుకుంటే నాకు మేము సెలెక్ట్ చేసిన ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ చాలా సహాయం చేశారు నిమ్స్ అభివృద్ధిలో. మరి ఎన్టీఆర్ గారు నాకైతే అటానమీ ఇచ్చారు కానీ డబ్బు అయితే లేదు. డబ్బుకు చాలా అవసరపడ్డాం. ఒక ఎంఆర్ఐ కొనాలంటే మరి నేను సాహసించి ఎవరి పర్మిషన్ తీసుకుండా మరి బ్యాంక్కి వెళ్ళి తీసుకొని ఆ విధంగా లోన్ తీసుకుని ఎంఆర్ఐ కొన్నాను అన్నమాట. ముందుగా గుండె చికిత్సలను, నాడీ సంబంధ జబ్బుల చికిత్సలను ఆరంభించి అనంతరం అన్ని రకాల సమస్యలకు చికిత్స చేసేలా విస్తరించారు. ఇప్పుడు మనమంతా నిమ్స్గా పిలుచుకుంటున్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇదే. నిజాం హాస్పిటల్ని ఒక యూనివర్సిటీగా చేయాలి, ఒక కాలేజీగా చేయాలి, ఒక స్పెషలిస్ట్ హాస్పిటల్ చేయాలని ఎప్పుడు నాకు దృఢ నిశ్చయం ఉండేది అనమాట. ఆ విధంగానే ఎంసీఏ పర్మిషన్ లేకుండానే రెసిడెన్సీని స్థాపించేసి మరి సోమరాజు వీళ్ళందరినీ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండేవారు, వాళ్ళందరినీ ఆకర్షించి ప్రొఫెసర్లుగా చేసి చివరకు 1989 లాస్ట్ అసెంబ్లీ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్లో లాస్ట్ మినిట్ 4 o'clock నేను అక్కడే ఉన్నాను, యూనివర్సిటీ అని డిక్లేర్ చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాకర్ల సుబ్బారావు 1990 నిమ్స్ నుంచి బయటకొచ్చేశారు. అనంతరం 2 ఏళ్లపాటు తిరుపతి స్విమ్స్ చైర్మన్గా పనిచేశారు. కాకర్ల సుబ్బారావు గారు కొంతకాలం ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా కూడా పనిచేశారు. '92 నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగ సలహాదారుగా వ్యవహరించారు. 1997 మరోసారి నిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. అటానమీ అయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, అంతా ఫుల్ టైం ప్రొఫెసర్గానో ఫుల్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్గానే ఉండాలి. చాలామందికి అనుమానం ఇది ఎక్కడ పైకి వస్తుంది, ఎన్టీఆర్ గారు ఏదో ఎమోషనల్గా చేశారు, దాంతో ఎపిసోడ్ సుబ్బారావు వచ్చేసి ఏదో చేస్తాం అనుకుంటున్నాడు, దీనివల్ల ఇది వల్ల ఏం కాదు అని అనుకుని చాలామంది జాయిన్ కాలేదు. మరి ఆ విధంగా అంచెలంచెలుగా ఒక్కో స్పెషాలిటీని పైకి తీసుకొచ్చి మరి ఎక్స్పర్ట్స్ని సెలక్షన్లో కూడా ఎట్లా చేసాము, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ నుంచి వెల్లూరు నుంచి వీళ్ళని ఎక్స్పర్ట్గా ఉపయోగించి నేనేమి పట్టించుకునేవాడిని కదా, వాళ్ళనే సెలక్షన్ చేశాం. ఆ అటానమీ లేకపోతే ఉన్న విధంగానే ఉండేది, పైకి వచ్చేది కాదు, అట్లాగే ఉండేది. ఎక్కడ ఉన్న గొంగళి అంటే అక్కడే ఉండేది అన్నమాట. '93 నుంచి 1998 వరకు ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ జాతీయ అధ్యక్షుడిగాను కాకర్ల పనిచేశారు. దేశంలో రేడియాలజీ రంగం ఉన్నతి కోసం విశేష కృషి చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య ఎంతో అవసరమని కాకర్ల తన అనుభవాల ద్వారా ఏనాడో గ్రహించారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్లంలో భావాలను వ్యక్తపరిచే నైపుణ్యాలు అత్యంత అవసరమన్నది ఆయన నమ్మకం. అందుకే ఆయన హైదరాబాదులో అంతర్జాతీయ నైపుణ్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా స్థాపించారు. వివేకానందుడి బోధనల స్ఫూర్తితో పిల్లల్లో చిన్నప్పటినుంచే దేశభక్తి, దేశ నిర్మాణం, సామాజిక సేవ, నిస్వార్థం వంటి మంచి గుణాలను అలవరచాలనేది దీని లక్ష్యం. స్టూడెంట్ ఎవరీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. దేర్ యూస్ టు బి డాక్టర్, సీ ది పల్స్, సీ ది టంగ్, సీ ది ఫేస్ అండ్ సే డయాగ్నోసిస్. టుడే ఇస్ నాట్ పాసిబుల్. వీ హ్యావ్ టు మేక్ సో మెనీ టెస్ట్, ఎక్స్రేస్, ఈసీజి, హోల్టర్ మానిటర్, ఎకోకార్డియోగ్రామ్, బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, దర్ సో మెనీ గ్యాజెట్స్ టుడే టు మేక్ ఎ డయాగ్నోసిస్ అండ్ కన్ఫర్మ్. యువ రేడియాలజిస్టులు ఒకచోట కలుసుకుని చర్చించుకుని శిక్షణ తీసుకోవడానికి, దూర ప్రాంతాల్లోని రేడియాలజిస్టులకు ఉపయోగపడడానికి ఆయన
కాకర్ల సుబ్బారావు రేడియోలాజికల్ ఎడ్యుకేషనల్ సైన్సెస్ ట్రస్టును ఆరంభించారు. పేదలకు చాలా చవకగా ఎక్స్రే, సిటీ స్కాన్, ఈసీజీ వంటి సేవలను అందిస్తోన్న ఈ సంస్థే క్రెస్ట్గా ప్రాచుర్యం పొందింది. దీనికి 50 లక్షల రూపాయల విలువైన తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారు. రేడియాలజిస్ట్ అంటే వైద్యులకే వైద్యుడు అని గట్టిగా నమ్ముతారు కాకర్ల. జబ్బు నిర్ధారణలో పొరపాటు చేస్తే చికిత్స కూడా గతితప్పుతుంది. ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి వాటిని నిశితంగా పరిశీలించి సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తారని ఆయనకు మంచి పేరుంది. మామూలు ఎక్స్రేలతోనే తీవ్ర ప్యాంక్రియాస్ వాపును సైతం ఆయన ఖచ్చితంగా గుర్తించేవారంటే ఆయన నైపుణ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కాకర్ల కేవలం వైద్య రంగానికే పరిమితం కాలేదు. రేడియాలజీలో పలు పుస్తకాలను రచించారు. పలు వైద్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. 200కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఎంతో మందికి తన ఉపన్యాసాలతో మార్గం చూపించారు. బోధన అంటే కాకర్లకు ఎనలేని మక్కువ. ఇందులో ఆయన ఎంతో ఆనందాన్ని పొందేవారు. అమెరికాలో ఉన్నా, భారత్లో ఉన్నా, ఏమాత్రం సమయం దొరికినా వైద్య విద్యార్థులతో గడపటానికే ఇష్టపడేవారు. పరిశోధనలో ఎందరో వైద్యులకు మార్గనిర్దేశం చేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ, వైద్య రంగంలో పనిచేస్తున్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా తోటివారికి సేవ చేయాలనుకునేవారు కాకర్ల సుబ్బారావు. అమెరికాలో గణపతి దేవాలయం నిర్మించడంలో ఆయన విశేషమైన కృషి చేశారు. ఆయన సతీమణి కూడా ఆంధ్రప్రదేశ్కొచ్చినప్పుడల్లా పుస్తకాలను, పత్రికలను తీసుకెళ్లి తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్కు ఇచ్చేవారు, అందరికీ పంపించేవారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో తెలుగు కళాకారులు వచ్చి ప్రదర్శనలిస్తుండేవారు. దీంతో తెలుగు వాళ్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుంది కదా అని కాకర్లతో పాటు ఇతరులు ఆలోచించారు. అదే 1977లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా, ఆవిర్భవానికి దారితీసింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు కాకర్లగారే. మరి తెలుగు వాళ్ళందరినీ న్యూయార్క్లో టీఎల్సీఏ అంటే తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఉండేది. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వాషింగ్టన్ నుంచి, షికాగో నుంచి, శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆర్టిస్టులు వచ్చేవారు. అక్కడ మన వాళ్ళలోనే ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళ చేత నాటకాలు వేయించి మరి సాంస్కృతిక కార్యక్రమాలు చేపించాము. అలాంటప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళందరికీ చేసుకుంటా ఒక అంబరల్లా ఆర్గనైజేషన్ ఉండాలని తలంపు వచ్చింది. ఆ విధంగా మరి 1977లో మరి తానా అని స్థాపించాం. 2000 సంవత్సరంలో రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ సహస్రాబ్ది రేడియాలజిస్ట్ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2000 సంవత్సరంలో వైద్య రంగంలో ఆయన చేసిన అమూల్య కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2001లో రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించింది. వైద్య వృత్తిలో తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆయన ఆ ప్రభావాన్ని తన కుటుంబం మీద పడనిచ్చేవారు కాదు. ఇంట్లో అడుగు పెడితే పిల్లలు, కుటుంబం బాగోగుల మీదే దృష్టి పెట్టేవారు. ఆదివారం మధ్యాహ్న సమయాన్ని కుటుంబంతో గడపడానికి, స్నేహితులు, బంధువుల్ని కలుసుకోవడానికి కేటాయించేవారు. తమ ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయిలోనూ తను నమ్మిన నిస్వార్థం, సేవాభావాలను చిన్నప్పటినుంచే పెంపొందించారు. ఆధ్యాత్మిక చింతన అనేది ఆరోగ్యంలో ఒక భాగమనేది కాకర్లగారి భావన. ఆరోగ్యమంటే శారీరకంగానే కాదు, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగానూ బాగుండడం కూడా. ఖాళీగా ఉండడాన్ని కలలో కూడా అసహించుకునే కాకర్ల సుబ్బారావు 90 ఏళ్ల వయసులోనూ అంతే ఉత్సాహంతో పనిచేస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాకర్లకు ప్రత్యేకమైన అనుబంధముండేది. ఆయన సేవా దృక్పథం, స్ఫూర్తినిచ్చే జీవన విధానం ఎంతగానో నచ్చేది. ఇదే ఆయనను కలాంకు అభిమానిగా మార్చేసింది. ట్రస్ట్ విత్ డెస్టినీ. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు, అయినా ఆయనకి ఎందుకో నా మీద చాలా ఆదరణ ఉంటుంది. మా స్కూల్కే వచ్చారు 4 సార్లు. వచ్చి పిల్లలతో చక్కగా మాట్లాడేవారు. వాళ్ళల్లో అన్పొల్యూటెడ్ ఐడియాస్ ఉంటాయి. మీరు సైంటిస్ట్ అయ్యారు, ఎట్లా అయ్యారని అంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. ఇంకా కొత్త ప్రయోగాలు ఏం చేస్తున్నారంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను. దేశానికి ఏ విధంగా సహాయం చేస్తారంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ప్రయత్నిస్తాను. ఆ విధంగా వాళ్లే నన్ను ఇన్స్పైర్ చేస్తారు. ఆయన సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగారు. మానవ సేవే మాధవ సేవ అని భావించి రోగుల పాలిట అమృతహస్తంగా మన్ననలు అందుకున్నారు.
ఖచ్చితమైన సమయ పాలనతో ఎన్నెన్నో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని నిమ్స్ స్థాపన ద్వారా నిరూపించిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. చాలామంది నా దగ్గర సలహా వస్తారు, ఏంటి వైద్య విద్యార్థి కానీ ఎంబీబీఎస్ ప్యాస్ అయిన వాళ్ళని, నాకు ఇక్కడ సీట్ ఇప్పించుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్ లేదు, ఏం చేయమంటారని సలహా ఇస్తారు. నీకు గోల్ ఏమిటయ్యా అంటే ప్రజలకు సేవ చేయటం అని అనరు. డబ్బు సంపాదించడం కాదు, ఎక్కడ ఎక్కువ జీతాలు వస్తాయి అంటే డబ్బు సంపాదించడం అదేం పాపమేం కాదు, డబ్బు సంపాదించాలి. అంతేగాని ఆ సంపాదనని ఇంకా సంపాదించుతాం, ఇంకా ఒక హాస్పిటల్ పెట్టి ఇంకా 4 హాస్పిటల్ పెడదాం, ఇంకా 10 హాస్పిటల్ పెడదామని దృష్టి ఉండకూడదు. ఇంత ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే మీకు ఒక గోల్ ఉండాలి. లక్ష్యం ఎంత కఠినమైనదైనా ఎంత దూరంలో ఉన్నా అందుకోవచ్చు అన్న ఆయన నియమ నిబద్ధత మరెందరికో ఆదర్శనీయం. తోటి వారి పట్ల దయాగుణం, మృదువైన మాటలతో ఎంతటి వారినైనా ఆకట్టుకోవచ్చని, అవాంతరాలను సునాయసంగా అధిగమించొచ్చని చాటిన ఆయన వ్యవహార దక్షత ఇంకెందరికో అనుసరణీయం. అపజయాలు, వైఫల్యాలు, బాధలు, కన్నీళ్లు, సంతోషాలు, ఆనందాలు అన్నీ దాటుకుంటూ వచ్చిన ఆయన సంపూర్ణ జీవన యాత్ర మరెందరికో మార్గదర్శి.